స్మార్ట్ ఫోన్లు వచ్చాక బయట ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. వచ్చిన మార్పులలో ఒకటి ఏమిటంటే చాలా మంది టీవీ కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడిపోయారు. దీంతో ఎంటర్టైన్మెంట్ రంగం చాలా వరకు సెల్ ఫోన్ చుట్టూనే తిరుగుతూ ఉంది. పైగా మహమ్మారి కరోనా రావడంతో సినిమా థియేటర్లపై ప్రభుత్వాలు ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు విధించే పరిస్థితి ఉన్న తరుణంలో ఓటీటీ బిజినెస్ కి తిరుగు లేకుండా పోయింది. ఈ దెబ్బతో చాలా మంది సినిమాలను నిర్మించే వాళ్లు ఓటీటీని దృష్టిలో పెట్టుకుని సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో పెద్ద పెద్ద నిర్మాతలు ఓటీటీ బిజినెస్ లోకి దిగటం తెలిసిందే. ఈ తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బ్యానర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఆహా ఓటీటీ రంగంలో దూసుకుపోతోంది. కనీ విని ఎరుగని రీతిలో ఆహా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ చాలా మంది సబ్స్క్రైబర్లు కలిగిన యాప్ గా క్రేజ్ సంపాదించుకుంది. కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కొత్త కొత్త ప్రోగ్రాములు, ముఖ్యంగా బాలకృష్ణ అన్స్టాపబుల్ చాలా ఆకట్టుకుంటూ హైలైట్ గా నిలిచింది. ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీలను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ తన ఎనర్జెటిక్ యాంకరింగ్ తో మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే అల్లు అరవింద్ తన మానస పుత్రిక ఆహా ఓటీటీలోకి టెలివిజన్ ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నట్లు, డిస్నీ హాట్ స్టార్ షో మాటీవీ యాజమాన్యంతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని కోట్ల ఆఫర్ ఇస్తాను, పూర్తిగా ఆహాకి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 6 అప్పచెప్పేయండి అని బేరాలు మాట్లాడుతున్నట్లు, డిస్కషన్స్ జరుగుతున్నట్లు, త్వరలోనే కొలిక్కి రానున్నట్లు సమాచారం. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.